మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ప్రాణ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. TSPSC పేపర్ లీక్ కేసులో ప్రధాన నిందితులు ప్రవీణ్ కుమార్, రాజశేఖర్ రెడ్డిలను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారుల బృందం రెండో రోజు చెంచల్గూడ సెంట్రల్ జైల్లో ప్రశ్నిస్తోంది. నిన్న ప్రవీణ్ కుమార్, రాజశేఖర్ రెడ్డిలను ఈడీ ప్రశ్నించిన విషయం తెలిసిందే. ప్రవీణ్ రాజశేఖర్పై నమోదైన మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి వారిని ప్రశ్నించేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఈడీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీంతో ప్రవీణ్, రాజశేఖర్లను విచారించడానికి నాంపల్లి కోర్టు అనుమతించింది. నిందితుల తరపు న్యాయవాది సమక్షంలో విచారించాలని ఈడీకి నాంపల్లి కోర్టు ఆదేశించింది. జైలు సూపరింటెండెంట్ కు, ఈడీ అధికారులకు వసతులు ఏర్పాటు చేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. నలుగురు ఈడీ బృందం వెళ్లి విచారించడానికి అనుమతించింది. TSPSC పేపర్ లీక్ వ్యవహారంలో పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారినట్లు ఈడీ అనుమానిస్తోంది. ప్రవీణ్, రాజశేఖర్ వేర్వేరు అభ్యర్థుల నుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసి TSPSC నిర్వహించిన వివిధ పరీక్షల ప్రశ్న పత్రాలను వారికి అందించినట్లు ఈడీ అధికారులు అనుమానిస్తున్నారు. సోమవారం ఈడీ బృందం ఉదయం 11 గంటలకు చెంచల్గూడ సెంట్రల్ జైలుకు చేరుకుని జైలు ఆవరణలోనే ప్రధాన నిందితులైన ఇద్దరిని సాయంత్రం 5 గంటల వరకు విచారించింది. నేడు కూడా విచారణ కొనసాగనుంది. ఇద్దరు నిందితులు నిర్వహిస్తున్న బ్యాంకు ఖాతాలు, వారు జరిపిన ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన ఇతర వివరాలపై ఈడీ ఆరా తీసినట్లు తెలిసింది. వీరిద్దరూ నిర్వహిస్తున్న బ్యాంకు ఖాతాల వివరాలను కూడా ఈడీ సేకరించింది.